హాయ్ ఫ్రెండ్స్, బల్లి అన్నంలో పడితే ఆ అన్నం విషపూరితం అవుతుందా? కాదా? అయితే ఎందుకు? బల్లిలో నిజంగా విషం ఉంటుందా? ఉంటే అది మనల్ని ఏ ఏ విధంగా రీచ్ అవుతుంది? బల్లి పడిన ఆహారాన్ని తింటే ప్రమాదమా? బల్లి మన పైన పడితే పెద్దలు వెంటనే స్నానం చేయమంటారు ఎందుకు? నిజంగా ఈ బల్లులు అంత ప్రమాదమా? అయితే వాటిని ఎలా వెళ్ళగొట్టాలి? వీటి గురించి కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను. సో లెట్స్ బిగిన్. ఇంట్లో ఉండే బల్లులు ఆహారంలో పడితే విషపూరితం అవుతుందా అంటే సమాధానం అవును కాదు అని రెండు సమాధానాలు ఇవ్వవచ్చు. ఎందుకంటే ఇంట్లో ఉండే బల్లులు ఏవైనా విషపూరితమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే అవి విషపూరితంగా మారే అవకాశం ఉంది. కానీ ఇంట్లో ఉండే బల్లులు మ్యాక్సిమం విషపూరితమైన ఆహారాన్ని తీసుకోవు. సో అది మనకు చచ్చంత విషయాన్ని ఇవ్వదు. కాబట్టి ఆహారం అనేది విషపూరితం కాదు. కానీ రెప్టైల్స్ ఇంకా ఆంబిబియన్స్ ఎక్కువగా సాల్మోనెల్లా అనే క్రిములను వెంటేసుకొని తిరుగుతూ ఉంటాయి. అవి మనిషిని చంపలేకపోవచ్చు, కానీ కొంచెం సీరియస్ వ్యాధులను తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే ఉదాహరణకు డయేరియా, జ్వరం, పొత్తి కడుపులో తిమ్మిరిగా ఉండడం, చలిపెట్టడం, తలనొప్పి రావడం, వికారం లేదా వాంతులు పోవడం, కొన్నిసార్లు టైఫాయిడ్కి కారణం కూడా కావచ్చు. చాలామంది సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్స్ కేవలం ఫుడ్ పాయిజనింగ్ ద్వారానే వస్తాయని అనుకుంటారు. కానీ నిజానికి మనం రెప్టైల్స్తో కానీ అంపిబియన్స్తో కానీ ఆడుకున్నా, వాటిని ముట్టుకున్నా, అవి మన పైన పడినా, అవి నివసించే స్థలాల్లో తిరిగినా, వాగులు, వంకలు, చెరువులు, సముద్రాలు ఇటువంటి ప్లేస్లలో ఎక్కువగా తిరిగినా మనకు ఈ సాల్మోనెల్లా సోకే అవకాశం ఉంది. సో బల్లిలో నిజంగా విషం ఉంటుందా అంటే సమాధానం నో. కానీ వాటిపై ఉండే సాల్మోనెల్లా వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బల్లులు వంటలో పడినా ఆ వేడికి మ్యాక్సిమం ఆ క్రిములు నశిస్తాయి. కానీ కొన్నిసార్లు నశించకపోవచ్చు. అయినా బల్లులు పడింది తినకపోవడమే బెటర్. చాలామంది పెద్దలు బల్లి పడిన వెంటనే స్నానం చేయమనడానికి కారణం కూడా ఇదే. చాలామంది బల్లి జాతికి చెందిన చాలా జీవుల్ని తింటారు, కానీ వాళ్ళకి ఏం కాదు. కారణం ఆ రెప్టైల్స్తో పాటు సాల్మోనెల్లా కూడా ఫ్రై అయిపోవడం. అయితే బల్లులు చూడడానికి చిన్నగానే ఉన్నా బల్లులంటే చాలామంది భయపడుతుంటారు. అయితే మనం మన ఇంట్లోని బల్లులను బయటకు తరిమేయవచ్చా? అయితే ఎలా? మనం ఈరోజు బల్లులను తరిమే కొన్ని ట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. బల్లులకి ఆహారం, వాతావరణం అన్నీ సరిగ్గా ఉంటే 3 నుండి 5 సంవత్సరాల వరకు బతుకుతాయి. ఇవి సాధారణంగా 30 నుండి 50 డిగ్రీల మధ్యలో కంఫర్టబుల్గా జీవిస్తాయి. టిప్ నెంబర్ 1, గుడ్లు. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే మీ గోడపైన ఉండే ఆ బల్లికి ఆమ్లెట్లు మీకు నచ్చినంతగా నచ్చకపోవచ్చు. గుడ్లు మీకే సరిపోవు అనుకుంటే కనీసం వాటి పెంకులైనా సరే అక్కడక్కడ తగిలిచ్చేయండి. గుడ్ల పెంకులు వెదజల్లే వాసనలను ఏ బల్లులు కూడా ఇష్టపడవు. టిప్ నెంబర్ 2, వెల్లుల్లి. అవును, మీ ఇంటి తలుపులు ఇంకా కిటికీల వద్ద వెల్లుల్లి రెబ్బలను వేలాడదీయడం వల్ల బల్లులను మీ ప్రదేశంలోనికి రాకుండా చూసుకోవచ్చు. టిప్ నెంబర్ 3, మనం జాగ్రత్తగా గుర్తు తెచ్చుకుంటే చలికాలంలో మనం బల్లులను ఎక్కువగా చూడము. ఎందుకంటే అవి కూడా మనలాగే వేడిని కోరుకుంటాయి. అవి కోల్డ్ బ్లడెడ్ జీవులు కావడం వల్ల వాటికి వేడి అంటే ఇష్టం ఉంటుంది. చాలా రెప్టైల్స్ని గమనిస్తే అవి భూమిలో బొయర్లు తవ్వి నివసిస్తుంటాయి. అవి 50 నుండి 30 డిగ్రీల మధ్యలో జీవించే జీవులు కాబట్టి మీరు బల్లులను శాశ్వతంగా తరిమేయాలనుకుంటే చలికాలం మంచి సమయం అవుతుంది. టిప్ నెంబర్ 4, నాప్థరిన్ బాల్స్. ఇది చిన్న చిన్న కీటకాలను దూరంగా ఉంచడమే కాకుండా బల్లులను దూరంగా ఉంచే గుణాన్ని కూడా కలిగి ఉంటుంది. దీని నుంచే వచ్చే విచిత్రమైన వాసన బల్లులను తిప్పికొట్టే అవకాశం ఉంది. టిప్ నెంబర్ 5, కాఫీ పౌడర్. మీకు కప్ కాఫీ అంటే చాలా ఇష్టం ఉండవచ్చు, కానీ బల్లుల విషయానికి వస్తే అది కాస్త రివర్స్ అయిపోతుంది. కాఫీ పొడిని ఇంకా పొగాకు పొడిని రెండింటినీ కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి అక్కడక్కడ పెడితే బల్లులు అవి తిని చనిపోయే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.